హలో ఫ్రెండ్స్, డిస్కవర్ ఆంధ్ర ఛానల్ కి స్వాగతం. మనం బారిస్టర్ పార్వతీశం కథ 21వ వీడియోలో పార్వతీశం నిడదవోలికి టికెట్ తీసుకుని రైలు ఎక్కడం, రైలు ప్రయాణంలో జరిగిన సంఘటనల గురించి, దిగాక మొగల్తూరు వెళ్లడానికి పడవల రేవుకు వెళ్లడం, రాత్రంతా ప్రయాణం చేసి ఒక జట్కా బండిని కుదుర్చుకుని మొగల్తూరు చేరుకోవడం, తన ఇంటి ముందుకు బండి వెళ్లగానే అక్కడ ప్రజలు బండిలో ఉన్న మనిషి గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం, ఇంట్లోకి వెళ్లగానే తమ తల్లిదండ్రులు తమపై చూపించే ప్రేమాభిమానాలు, ఊరిలో ప్రజలు పార్వతీశానికి అక్కడ ప్రజల యొక్క కట్టుబాట్లు పద్ధతులు మొదలైన విషయాల గురించి వెర్రి వెర్రి ప్రశ్నలు వేయడం గురించి, మరలా పార్వతీశం ఊర్లో అందరి బాగోగులను అడిగి తెలుసుకోవడం వరకు చూసాం కదా. ఇప్పుడు 22వ వీడియోలోనికి వెళ్దాం. మీరు ఒకవేళ 21వ వీడియో మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. మా ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను సందేహాలను మా కామెంట్ రూపంలో తెలియచేయండి. బారిస్టర్ పార్వతీశం కథ 3వ భాగం పార్ట్ 4. అయ్య బాబోయ్ బాబు, మన పార్వతీశం బాబుకి అన్నీ ఎరికే, మనల్ని ఎవ్వరిని మర్చిపోలేదు అన్నాడు మా మాజీ రైతు ఒకతను. అక్కడ అంతా కొత్త కామోసేమండి అని ఓ యువకుడు అడిగాడు. అవునాయ్, అంతా కొత్తే మరి అన్నాను. మరైతే ఎలాగండి బాబయ్యా అన్నాడు. ఇంతలోనే అక్కడ అందరూ ఇంగ్లీషే మాట్లాడుతారా, లేకపోతే మన భాష కూడా ఉంటుందా అని అన్నాడు ఒకతను. అయ్యి బాబోయ్ బాబు, మరి చిన్నపిల్లల మాటేటండి, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా అండి అన్నాడు మరొక ఆసామి. నేను నవ్వుతూ, తల్లిదండ్రులు మాట్లాడే మాటలే కదా పిల్లవాళ్ళు నేర్చుకునేది, పెద్దవాళ్ల మాటలు చిన్నవాళ్ల పాటలు అనే సామెత కూడా ఉన్నది కదా మనలో అన్నాను. అయితే ఇల్లు కూడా మన ఇళ్లలా ఉంటావా అండి అన్నాడు. ఇలా ఉండవు, కానీ అక్కడ శీతల దేశం కనుక వీధి అరుగులు, అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, అక్కడే పడుకోవడం లాంటివేవీ ఉండవు అన్నాను. ఇంతలో గుండెలు పగిలిపోయినట్టు వీధి అరుగులే ఉండవా అండి అన్నాడు. ఉండవన్నాను. మరైతే మొహాలు గట్రా కడుక్కోవడం ఎలాగండి అన్నాడు. ఏమో తెలియదు కానీ అందుకనే కాబోలు చాలామంది, అక్కడ మొహాలు రోజూ కడుక్కోవడం అంటూ ఉండదన్నాను. ఏమిటేమిటేమిటి అంటూ ఒక రాజుగారు గోడని జార్లబడి ఉన్నవాడు నిటారుగా, కూర్చొని మొహాలు కడుక్కోరు? అరి వీళ్ల మొహాలు మండా, మొహాలే కడుక్కోకపోతే ఇంకేం కడుక్కుంటారు? ఆ పాచి నోటనే అన్నీ తినడము తాగడము నన్నమాట. అయ్య వీళ్ల మొహాలు తగలయ్యా, అదేమి దేశమయ్యా పార్వతీశం బాబు, ఆ పాడు ఎక్కడ దొరికిందయ్యా నీకు వెళ్ళడానికి అన్నాడాయన గుండె బాదుకొని. ఏదో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అలవాటు ఉంటూ ఉంది, ఎక్కడ దాకానో ఎందుకు? మన పక్కనున్న తమిళ సోదరులు నాలుగు గీసుకోరు, అలా అని వాళ్ళ మొహాలు తగలేస్తామా, నాలుగులు కోసేస్తామా? వారిలో ఎంతమంది విద్వాంసులు, మేధావులు, పండితులు, వేదాధ్యయనం చేసిన వారు ఎంతమంది లేరు గనక? మరైతే బయలుకు వెళ్ళడానికి బయల్లేనా ఉంటాయా అండి అన్నాడు ఎంతో దీనంగా ఒకతను. ఆ క్షణంలో అవసరం తనకు కలిగినట్లు నేను కొంచెం నవ్వుతూ, బయళ్ళు, బేళ్ళు, గుట్టలు, కొండలు కావలసినవన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఇలాంటి పనులు చేయడానికి వీలులేదు, ఎవరూ చేయరు కూడాను అన్నాను. ఇదెక్కడ చావొచ్చిందండి, పొద్దున్న చేయవలసిన రెంటికి వీలు లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, మీరు ఎలా బ్రతికి బయటపడ్డారు అన్నాడు మరొక ఆయన. నేను సమాధానం చెప్పే లోపుననే, బయళ్లలో బయలుకి వెళ్ళకూడదంటారు, కాలువల్లోనూ నదుల్లోనూ జలకాలు ఆడకూడదన్నారు, ఇంకేటి చెయ్యొచ్చును అన్నాడు ఒక ఆసామి. జీవితంలో చేయడానికి ఈ మూడు తప్ప మరేమీ లేనట్టు, బయట కొన్ని పనులు చెయ్యకూడదన్నాను, కానీ అసలు చెయ్యరని నేను అనలేదు కదయ్యా, ఏమీ చెయ్యకూడదన్నాను. ఏమి చెయ్యకపోతే ఎలా బ్రతుకుతారు? వారి వారి అవసరాలకు దేశం, కాలం ఆలోచించుకుని తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, అవశిష్టాలు తీర్చుకుంటారు, భోజనాలు చేస్తారు, ఇళ్లలోనే ఉంటారు అనే మాట పూర్తి కాకుండానే, అయితే పెళ్ళిళ్ళు అవి ఒకతను అందించాడు, ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, తరువాతవన్నీ జరిగి పిల్లల్ని కంటారు అన్నాను. దాంతో కొందరు ఆ ప్రశ్నలు మానివేయగా ఒక ఆయన, బాబు ఏదో వెర్రి మొర్రిగా మాకు తెలియక అడుగుతున్నాం, అక్కడ పద్ధతులు అవి ఎలా ఉంటాయో, జీవితం ఎలా సాగుతుందో, వాళ్ళ సాంసారిక పద్ధతులు ఎలా ఉంటాయో కాస్త మీరు విస్తరించి చెబితే వినవలననే కుతూహలంగా ఉన్నది అన్నాడు. అలాగే చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు, ఆ కథంతా ఇప్పుడు ప్రారంభిస్తే కొండవీటి చేంతాడులాగా ఎంతో పొడుగై సాయంత్రం దాకా పడుతుంది, మనం భోజనాలు బొట్లు మూసుకొని ఓపిగ్గా కూర్చుందామంటే చెప్పడానికేమీ అభ్యంతరం లేదన్నాను. దాంతో అందరికీ ఉత్సాహం సగం వచ్చింది. అయినా ఊరుకోకుండా ఒక ఆసామి, బాబయ్య అక్కడ అందరూ తెల్లగానే ఉంటారా అండి, లేక మనలాగా కూడా ఉంటారా అన్నాడు.
నా బోటిగాళ్ళు మన వాళ్ళెవలైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళంతా తెల్లగానే ఉంటారు. అయితే పిల్లలు కూడా తెల్లగానే ఉంటారా అండి అన్నాడు. ఓ ఈ వెర్రివాడా, తెల్లవాళ్లకు తెల్ల పిల్లలు పుట్టకపోతే నల్లవాళ్ళు ఎలా పుడతారయ్యా? అలాగే ఎక్కడో నూటికో కోటికో పుట్టి ఉంటే అక్కడేదో తిరకాసు జరిగిందన్నమాటే అన్నాను. అక్కడున్న వాళ్ళంతా గుల్లున నవ్వారు. ఆ ప్రశ్న అడిగిన ఆసామి నా సమాధానంలో ఉన్న అంతరార్థం గ్రహించలేకపోయాడు పాపం. అందరూ లేవబోతున్నారు. ఒకతను చటుక్కున, బాబయ్య మరి భోజనం మాటేటండి, అక్కడందరూ భోంచేస్తారా అండి అన్నాడు. అన్నం కాదు కాని అంటుండగా, పోనిద్దు వరే, ఏదో గడ్డి తింటారు మనకెందుకు? ఏ గడ్డి తినకపోతే ఇక్కడికొచ్చి మన నెత్తినెందుకు కూర్చుంటారు? తిండి ఉంటే అసలు ఎక్కడికెందుకు వస్తాడు? ఇంగ్లీషోడు వచ్చినా, అరవోడు వచ్చినా, ఎలకలాడు వచ్చినా, యానాదోడు వచ్చినా తిండి లేకనే గతట్రా ఎర్రిమొహమా? ఎందుకో మన పార్వతీశం బాబు అంత దూరం వెళ్ళాడు గాని మనోళ్ళు ఎంతోమంది అలా వెడతారు అన్నాడు కాబోయే కరణం. చెబుతాలండి, సావకాశంగా అన్నీ చెబుతాను, మీ పనులు మానుకోవద్దు. సాయంత్రమైన తర్వాత మా అరుగుమీదనో, రాజుగారి అరుగుమీదనో, లేకపోతే ఏ పొలంలోనో కూర్చుందాం. రోజు ఒక గంటో రెండు గంటలో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుందాం. బోలెడన్ని సంగతులు చెబుతాను నేను అని లేచాను. వాళ్ళందరూ ఎంతో సంతోషించి చిత్తం చిత్తం మహాబాగా అన్నారు. ఆ పద్ధతి చాలా బాగుంటుంది, మనకు చక్కని కాలక్షేపం అవుతుంది అన్నాడు రాజుగారు. అందరూ సెలవు తీసుకుని ఎవరి పనుల మీద వారు నాకు వినబడేటట్లు నన్ను మెచ్చుకుంటూ స్తోత్రం చేస్తూ చక్కాపోయారు. మరునాడు బోలెడంత హంగామా. తెల్లవారి లేచేసరికి నా దంతదావనాధికం ముగించుకుని స్నానం చేద్దామనుకుంటుండగా మా పురోహితుడు చక్కా వచ్చాడు. ఆయన్ను చూడగానే ఈవేళ జరగవలసిన ప్రాయశ్చిత్తకాండ జ్ఞప్తికి వచ్చింది. ఆయన లోపలికి వస్తూ, బాబు పార్వతీశం అవశిష్టాలైనయా అన్నారు. చాలా వరకైనాయండి, స్నానం చేసి ఫలహారం ఏదైనా అంటుండగానే నా వాక్యము పూర్తి కాకుండానే, ఆగునాయనా, ఒక్క మాట ఆగు, ఈవేళ మట్టుకు ప్రస్తుతానికి స్నానంతో నీ కార్యక్రమం కట్టిపెట్టి కడుపు సంగతి మర్చిపో. తరువాత నీ చెప్పినట్టు యథావిధిగా చేస్తేనే తప్ప మీ నాన్న నిన్ను కూడా బ్రతకనివ్వడు. ఇప్పటికీ కొంత ఘర్షణ పడి నేను నీ తరపున మాట్లాడి నీకు కొంత శ్రమ తగ్గించవలనని ప్రయత్నించినందుకు నా నెత్తి మీద దోసెడు అక్షింతలు పోశాడు మీ నాన్న. నాకవి చాలు. ఈవేళకి ఇంకా నేమైనా హెచ్చు తగ్గులు వస్తే అవన్నీ నీ నెత్తిన పడతాయి, నేను చెప్పలేదు అనుకునేవు గనుక అన్నారాయన. అయితే పొద్దున్నే పరగడుపునే ఇన్ని అక్షింతాలు మీ నెత్తినెందుకు వేశారు మా నాన్న అన్నాను. ఆ మరేం లేదు, ఆయనకవన్నీ యథాశాస్త్రీయంగా జరగాలి, అందుచేత ముందు నాకు కాదు నీ బుర్రకు కళ్యాణము చేయించమన్నారు. అది ఇప్పుడు అవసరం లేదని, ఈ కాలం కుర్రవాళ్ళకు అందులోనూ విదేశీయానం చేసి వచ్చిన నీ బోంట్లకు అసలే కుదరదని, అది చేయించకపోయినా తరువాయి కాండకు ప్రత్యవాయము ఏమీ లేదని నచ్చజెప్పాను. అందుకని తల చిల్లులు పడేటట్లు ఇన్ని అక్షింతలు నా బట్టతలను పడ్డాయి. ఏమి చేయను, చేసుకున్న తర్వాత అనుభవించక తప్పుతుందా? అలా అనుకునే ఇంట్లో ఇంటి ఆవిడతోటి, బయట మీ నాన్నలాంటి వాళ్లతోటి కాలక్షేపం చేసుకు వస్తాను అన్నాడాయన. అయితే నాకో గండం తప్పించారన్నమాట, మరి నాదో ప్రార్థన తరువాత జరగవలసిన ప్రాయశ్చిత్తకాండ సాధ్యమైనంత త్వరలో ముగించి నా బ్రాహ్మణ్యం నాకు మళ్లీ ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను అన్నాను. దానికాయన అదేదో మూడు రోజులు జరగవలసింది ఒకటి ఉన్నదని, ఇందులో నుంచి నిన్నెలాగో సూక్ష్మంగా పైకి లాగుతాను కాని ఆ ఐదు రోజులకు త్వరలో సిద్ధపడమని నాకు హెచ్చరిక చేశారు. ఎటొచ్చి ఇందులో కూడా ఒక చిన్న తిరకాసుంది, నీవా దేశాల్లో ఏ తిల్లు తిన్నావో దానికి కొంచెం నాలుక మీద చురకయున్నూ పడుతుంది, అది కాదనడానికి వీలులేదు అన్నాడు. నిజమే సుమండి, వీలెలా ఉంటుంది, మీరు నాలిక కాల్చిన తర్వాతే అన్నాను. అది కాదయ్యా, హడలిపోక అలా ఆగు, ముందు జరగవలసింది బోలెడంత ఉండనే ఉంది. మన వాళ్ళు ప్రతిదానికి యథాశక్తి అని, లఘు ప్రక్రియలని, బోలెడన్ని సదుపాయాలు నీలాంటి వాళ్ల కోసం చేసే ఉంచారు. మాటకు ముందు ఇది పనికిరాదని, అది పనికిరాదని నీలాంటి వాళ్ళు మమ్మల్ని వేధించుకు తినడమే కాని త్రిరాత్ర వ్యవహారం అని కొచ్చేటప్పటికీ ఒక్కడూ మాట్లాడితే ఒట్టు, వీలైతే మళ్ళీ అది కూడా పంచరాత్రం చేయమంటారు కూడాను అన్నారు. నేను అననులండి అలాగా, ఎలాగైనా త్రిరాత్రమైనా పంచరాత్రమైనా అంతటితోటి విరమించే వెర్రివాళ్ళు ఎవ్వరూ ఉండరులేండి అన్నాను. ఆయన సంతోషం పట్టలేక ఏవేవో జ్ఞాపకాలు వచ్చి వచ్చే నవ్వు నాపుకుంటూ, చాలే నేర్చావు కబుర్లు, అంత దూరం వెళ్ళినందుకు మంచి పాండిత్యమే సంపాదించావులే, త్వరగా స్నానం చెయ్యి, మీ నాన్న వస్తే మన బ్రతకనివ్వడలే అన్నారు అంటూ ఆయన లోపలికి చక్కాపోయాడు. అలా ఆయన్ని నేను, నన్ను ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో సన్నిహితంగా ఎరుగుదము కనుక ఆయన ఎప్పుడూ ఇలా కులాసాగా చమత్కారంగా మాట్లాడుతానని ఏదో మాటలు అందించి ఆయన్ను రెచ్చగొట్టడము,
ఆయన చేత వాగించడము నాకు బాగా అలవాటు. ఆ కబుర్లు వినడం ఎంతో సంతోషం కూడాను. నేను స్నానం చేసి వచ్చేటప్పటికీ ప్రాయశ్చిత్త కాండకు అన్నీ అమర్చారు మా వశిష్ఠులు. మా నాన్న ఎప్పుడు తెప్పించి ఉంచాడో నా కోసం ఒక పట్టు తాపితా అక్కడే పెట్టి ఉంది. అవి నన్ను కట్టుకోమన్నారు. ఈ మధ్యన అలవాటు తప్పిపోయినా ఆ పట్టుపంచ జారిపోతున్నా జాగ్రత్తగా కట్టుకున్నాను. ఇంతలో మా నాన్న ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ్యం పెద్దవారిని 10 మందిని వెంట పెట్టుకుని వచ్చారు. వారి వెనుకనే కొందరు క్షత్రియ ప్రముఖులు కూడా వచ్చారు. మంత్రతంత్రములతో వేద ఘోషతో ప్రాయశ్చిత్తం సుమారు జాము తరువాతను ఎలాగో పూర్తి అయినది. ఇంకొక అరగంటలో అందరినీ భోజనమునకు దయచేయమన్నారు. అక్కడికి వచ్చిన పెద్దలే కాక ఊరిలో బ్రాహ్మణులు మరికొందరు కూడా పంక్తి భోజనానికి దయచేశారు. నన్ను కూడా వారి సహపంక్తిని కూర్చోమన్నారు. భోజనములైనాయి. దక్షిణ తాంబూలాదులు అందివ్వడమైనది. అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లారు. కానీ ఆ సాయంకాలానికే ఊరిలో కొంత అలజడి బయలుదేరింది. ఈ ప్రాయశ్చిత్తము చాలదని, ఇది సశాస్త్రీయము కాదని, అసలు తెలిసి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తమేమిటని గ్రామంలో కొందరు తర్జన భర్జనలు ప్రారంభించారని విన్నాను. ఇందులో దేనికి అధికారైన వాడు ఒక్కడూ లేడు. అయినా మానవ స్వభావం మారదు కదా. సరే, ఏం జరుగుతుందో చూద్దామని మేమూరుకున్నాము. 4 రోజులు అయిన తర్వాత మమ్ములను, మా ఇంటికి వచ్చి భోజనం చేసిన వారిని బహిష్కరిస్తున్నామని ఆ నోట ఈ నోట మాకు వర్తమానం అందజేశారు. మా నాన్నకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందరో పెద్దలను పండితులను అధికారులైన వారిని సంప్రదించే ఈ ఏర్పాటు చేశారు. నాకు ఈ సలహా ఇచ్చిన పండితులు మా ఇంటికి వచ్చి స్వయంగా ఈ కర్మకాండ జరిపి కూడా ఏదో సాకు చెప్పి మా ఇంట విందారగించకుండా వెళ్ళి ఇది సశాస్త్రీయముగా జరగలేదని, అందుచేతనే తమరు భోజనం కూడా చేయకుండా వచ్చామని కొందరి దగ్గర చెప్పి వారి చేతను కొంత దుష్ప్రచారం చేయించినట్లు మాకు తెలిసింది. మా నాన్న పరమశాంతులే, కానీ పట్టుదల వస్తే మట్టుకు దాని అంతు తేలే వరకు విడిచిపెట్టే స్వభావం కాదు ఆయనది. ఆ పట్టుదలలు నానాటికీ ఎక్కువైనాయి. తరువాత ఒక రోజున మా ఇంట్లో వచ్చిన పితృకార్యమునకు మామూలుగా వచ్చే భక్తులు రామన్నారు. పోని అని పొరుగురు నుంచి ఎవరినో తెచ్చుకుని ఆ కార్యం ముగించుకున్నాడు మా నాన్న. దానితో గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యం 2 పార్టీలుగా చీలిపోయాయి. ఈ పట్టుదల చుట్టుపట్ల గ్రామాలకు కూడా పాకింది. మా ఊరు బ్రాహ్మణులకు ఎవ్వరినీ పొరుగురు వారు సంభావనకు కూడా పిలవడం మానుకున్నారు. దానితో మా విరోధి వర్గం వారు చాలా ఇరుకున పడి రోజులు దొర్లించుకోవడం కష్టమై తుదకు కాళ్లబేరానికి వచ్చి మా నాన్నగారిని క్షమాపణ వేడి రాజీపడ్డారు. నిరహేతుకంగా ఇంత గ్రంథం సాగించారు మా ఊరు గ్రంథసాంగులు. ఈ ప్రాయశ్చిత్తం ముగిసిన తర్వాత నేను 2-3 రోజులు యథేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ వేలపట్టున మా నాన్న పంక్తిని భోజనం చేస్తూ మధ్యాహ్నం అంతా ఏదో గ్రంథ కాలక్షేపం చేస్తూ కూర్చునేవాడిని. సాయంత్రం మట్టుకు ఒక మాట ఊళ్ళోకి పొలానికి వెళ్ళి వస్తుండేవాడిని. ఉదయం సాయంకాలం ఎవరో ఒకరు, ఒకరంటే ఒకరు కాదు, 10 మందికి తక్కువ కాకుండా వచ్చి కూర్చొని, "బాబయ్య, అక్కడ సంగతులేమన్నా చెప్పండి" అనేవారు. రోజూ ఏం చెప్పను నా మొహం, "చెప్పడానికి ఏమీ లేదు, దయచేయండి" అని వాళ్లకు ఉత్సాహభంగం చేయడం ఇష్టముండేది కాదు నాకు. అందుకని, "ఏం చెప్పమంటావయ్యా, పోని మీరేమైనా అడిగితే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను" అన్నాను. "వెంటనే అయితేనండి, అక్కడ మీకు భోజనం ఎలాగండి? అక్కడేమన్నా మన వటళ్ళున్నాయా, లేకపోతే మీరే వండుకునేవారా, ఏం చేసేవారండి?" అన్నాడు ఒకతను. "మన వటళ్ళు లేవు, నేను వంట చేసుకోలేదు, ఒక వంటావిడిన మట్టుకు సంపాదించాను" అన్నాను. "ఏటేటేటేటి, మనోలేనండి, బ్రాహ్మణులేనటండి" అన్నాడు. "కాదు బాబు, అంత అదృష్టమా నాయన, మనూరు కాదు, బ్రాహ్మణులు కాదు. ఇదిగో చూడు, ఎవరితోటి చెప్పకు, ఒక దొరసానమ్మే సంపాదించాను" అన్నాను. "అయ్య బాబోయ్, బాబు భలేవారండోయ్, అవునులేండి, మీరు మట్టుకు దొరలాలేరా? అంచేత బాబు నిజంగా దొరశానమ్మేనటండి, భలే పనిచేశారండి. మన ఊళ్ళో పెద్ద పెద్ద కలకటేర్లకే దొరకదు కదా, మరిట్టే పట్టేశారన్నమాట. భలే భలే మా దొడ్డమాట చెప్పారండి" అంటూ కొంతసేపు వాడిలో వాడు నవ్వుకుంటుంటే పక్క వాళ్ళు కూడా నవ్వుతూ, "నిజంగా నిజమేనటండి" అన్నాడు ఒక కుర్రవాడు. "నిజంగా సత్యప్రమాణంగా నిజమే, దొరసానే దొరికింది. అది ఎక్కువ కష్టపడకుండా ఖర్చు లేకుండానే దొరికింది. నేనున్నన్నాళ్ళు అక్కడ హాయిగా వేలకు ఇంత ఉడకేసి పడేసేది. ఇక్కడికొచ్చేటప్పుడు నాతోటి వస్తానంది కూడాను, తీసుకువద్దామనే అనుకున్నాను మీకందరకూ చూపించడానికి. తీరా తీసుకువస్తే మీరంతా మీ పనులు మానుకొని మా పనులు చేసుకోనివ్వకుండా ఆవిడనే చూస్తూ కూర్చుంటారని భయం వేసి తీసుకురాలేదు" అన్నాను. "అయ్యయ్యో, ఎంత పని చేశారండి, మా మంచి సానుసు పోగొట్టారు బాబు" అని వాళ్ళు వాపోయారు. ఒక్క మాట, మేము కూడా ఆ అమ్మను చూసి
సంతోషించే వాళ్ళం కదా అన్నాడు ఎంతో ఆశాభంగమైనట్టు. మళ్ళీ ఇంకొకడు అందుకొని, అయితే మీరున్నవాళ్ళు ఆ ఒక్క మనిషేనా అండి, లేకపోతే? అతని వాక్యం పూర్తి కాకుండానే, నా ప్రాణానికి ఒక్కతి చాలదా అన్నాను. చాలెద్దురు మంచి వయసులో దొరలా ఉన్నారు, మీకేమండి అన్నాడు. నాకు ఏమీ లేదు, నీకు ఏం లేదు కానీ అని అంటుంటే ఇంకొకతను అందుకొని, అయితే ఆవిడికి మన వంట వచ్చునా అండి అని లాయర్ ప్రశ్న వేశాడు. వాళ్ళు మన అన్నమే తింటారా అండి అని ఇంకొకడు అడిగాడు. తినరు బాబు తినరు, మన అన్నం వాళ్ళకి ఎలా దొరుకుతుంది? మన అన్నం, మన పప్పు, మన కూరలు చచ్చినా ఎన్ని జన్మలెత్తినా ఇక్కడ పుడితే తప్ప దొరకవు. అందుకని నేను కొంత శ్రమపడి కొత్త కోడలకు అన్నీ చెప్పినట్లుగానే ఆవిడికి నేను అన్నీ ఓపిగ్గా నేర్పాను. అంతేనా అండి అన్నాడు ఒకడు. నాకు కావలసింది అంతే, అదేదో నేర్చుకున్నంత నేర్చుకుని చేసి పెడుతుండేది. మన వాళ్ళందరకూ అదే పద్ధతి. మేము అద్దెకి ఉన్న ఇంటివారే ఈ సహాయం చేస్తుండటం అలవాటు. మా ఇంటి యజమానిరాలకి ఇద్దరు పిల్లలు కూడాను అన్నాను. దానితో వాళ్ళ ఉత్సాహం తగ్గింది. అయితే మన భోజనానికి వారి భోజనానికి తేడా ఏమిటండి అని ఒక కుర్రవాడు అడిగాడు. మొదటి సంగతి నా బోంట్లు శాకాహారులు కదా, వాళ్ళందరూ ఆభాల గోపాలం మాంసాహారులే అన్నాను. అయితే ఆ చేత్తోటి చేసేదా అండి మీకు అన్నాడు ఒకతను. ఆ చేత్తోటి చెయ్యక దానికోసం వేరే చెయ్యి ఒకటి సంపాదించి వంకిని తగిలించి అవసరం వచ్చినప్పుడు చెయ్యి ఉపయోగిస్తుందనుకున్నావా అన్నాను. అందరూ నవ్వారు. ఆ కుర్రవాడు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. అయితే పొద్దున్నే లేచి మనకు మళ్ళీ స్నానం గట్రా చేస్తారా అండి అన్నాడు ఇంకొకతను. ప్రతి వాళ్ళు చేస్తారని చెప్పడం కష్టం, అది చలిదేశం కదా. బయట చెరువుల్లోనూ కాలువల్లోనూ ఎవ్వరూ స్నానం చెయ్యరు, చెయ్యలేరు కూడాను. అందుచేత ఇంట్లో ఉన్న కుళాయిలతోటో వేడి నీళ్లతోటో స్నానం చేయాలి. అది సామాన్యులందరికీ సాధ్యపడే విషయం కాదు. పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉండేవాళ్లకు తప్ప తక్కిన వాళ్ళకి ఇది సులభ సాధ్యం కాదు అన్నాను. మరైతే తమరోండి అన్నాడు ఇంకొకడు. నేనెలాగో దానికోసం వేరే ఛార్జీ కట్టి స్నానం చేస్తుండేవాడిని మానకుండా ఇలాగే ఏవేవో వెర్రి వెర్రి ప్రశ్నలు అడుగుతూ నన్ను వేధిస్తూ ఉండేవారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పని గురించి వాళ్ళకన్నీ సందేహాలే. అక్కడ కూర్చోవడానికి చేపలుంటాయా అండి అన్నాడు ఒకతను. తాటాకు చేపలా, తుంగ చేపలా, ఈతాకు చేపలా అని మరొకడు. అక్కడ తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయని ఒకటి సందేహం. నేను మంచం మీద పడుకున్నానా కింద పడుకున్నా అని ఒకడడిగాడు. లేదు, మంచం మీద పరుపు మీద పడుకునేవాడిని అన్నాను. అయితే అక్కడ మంచాలు పరుపులు గట్రా ఉంటాయన్నమాటండి అన్నాడు. కంబల్లే కప్పుకోవాలా అండి అని ఒక ఆసామి ఆశ్చర్యపడ్డాడు. ఒకటి కాదు మూడు నాలుగు జోడించి కప్పుకుంటేనే కానీ శీతాకాలంలో ఒకప్పుడు ఇన్ని కప్పుకున్నా కానీ చలి ఆగేది కాదు అన్నాను. అంత చలి ఉంటుందా అండి అన్నాడు మరొకతను. అంతా ఇంతా చలి కాదు, మనం ఊహించలేనంత చలి. శీతాకాలంలో ఒక్కొక్కప్పుడు మంచు కురుస్తుంది. అంటే మనకు మంచు పడ్డట్టు నీటి బిందువుల్లా కాదు, ఆకాశం మీద నుంచి ఎవరో దూది పింజలు తెల్లనవి కిందకి దిమ్మరించినట్టుగా పడుతుంది. అది నేల మీద పడి పడ్డంతో కరిగిపోతుంది. కానీ ఒక్కొక్కప్పుడు నేల మీద కొన్ని అడుగుల మందంలో నిలిచిపోయి ఒక రకమైన శీతల వాయువు వీచి ఇదంతా ఘనీభవిస్తుంది. అంటే రాయిలా గడ్డకట్టిపోతుంది. అటువంటప్పుడు ఏరులు నదులు కూడా గడ్డకట్టిపోవడం కద్దు. మేమున్న ప్రదేశం కంటే ఇంకా పైకి వెడితే అక్కడ ఇంకా శీతలం. ఆరు నెలలు చీకటి, ఆరు నెలలు వెలుతురును అన్నాను. బాబోయ్, ఆరు నెలలు చీకట్లో లేవకుండా, అవశిష్టాలు తీర్చుకోకుండా, తిండి తిప్పలు లేకుండా ఆ చీకట్లో ఎలా బ్రతుకుతారండి అన్నాడు. తిండి తిప్పలు లేకేం కర్మ, చీకటిగా ఉన్నంత మాత్రాన్ని ఎవ్వరూ ఏ పని మానుకోరు. మనం మానుకున్నామా ప్రతినిత్యం జరిగేవన్నీ విదాయకంగా జరిగి తీరుతాయి. నయం చీకట్లో సంసారాలు చేస్తారా అన్నావు కాదు అన్నాను. ఒకతను నిర్ఘాంతపోయి అక్కడ ఆడంగులు కూడా ఇంత చల్లోనూ ఉంటారా అండి అన్నాడు. మొగంగులున్న చోట ఆడంగుల మట్టుకు లేకపోతే ఎలాగా అన్నాను. అబ్బా, అక్కడ ఆడోరు పెళ్ళిళ్ళు సంసారాలు అన్నీ ఉంటాయన్నమాట అన్నాడు గుండె బాదుకొని. చాలే ఎదవ తెలివితేటలు నువ్వును, ఏసవు పెసిన ఎలాగైతేనేం. ఆడోళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు, లేకపోతే ఈ దొరలందరూ ఎక్కడి నుంచి వచ్చారనుకున్నావు ఎదవా? మనం కానీ కంటున్నామా ఏంటి ఇళ్ళని? అలా టోరిని అడిగేటప్పుడు కొంత ముందు వెనుక ఆలోచించి అడగాలి అన్నాడు మరొకడు. నా బదులు తన సమాధానం చెబుతూ మొదటి ప్రశ్న అడిగిన వాడు ఈ దెబ్బకు బిన్నుడై తల వంచుకుని కూర్చున్నాడు. ఇంకొక ముసలతను ఇంతసేపటి నుంచి మౌనంగా కూర్చున్నాడు. నా కేసు చూసి చేతులు జోడించి, బాబయ్యా, ఒక్క సందేహం తమరని అడగాలనుంది. అది అడగకూడని ప్రశ్నేనండి, అందుకనే భయపడుతున్నాను. తమరిని చూచి కాకపోయినా ఈ కుర్రనాగన్నలంతా ఏమన్నా అంటారని, నవ్వుతారని భయంగా ఉందండి అన్నాడు.
పెద్దవాడువు, నిన్ననే పుట్టినప్పటి నుంచి ఎరుగుదును. నీకంటే తెలివైన వాళ్ళ వీళ్ళందరూనూ మనలో మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఈ భయము సందేహము ఎందుకు అయి కానీ అన్నాను. అలా చేతులు జోడించుకునే రహస్యం చెబుతున్నట్టు కొంచెం గొంతు తగ్గించి, అక్కడ ఆడోరు మనోళ్ళకి మళ్ళీ ఏమి అడుగుతాడని నేను హడలిపోతుంటే, మనోళ్ళు మళ్ళీ నెల నెలకి బయటుంటారా అండి అన్నాడు. అందరూ గుల్లుమన్నారు. అతను కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. పెద్దయ్యా, పెద్దవాడు అడగవలసిన ప్రశ్న అడిగావు, మనలో మాట వాళ్లే కాదు, ఏ దేశంలో పుట్టిన ఆడదైనా వయసు వచ్చిన తర్వాత ఈ ధర్మం తప్పదు అన్నాను. వెంటనే ఊరుకోక, అంత చలిలో బయట ఎలా ఉంటారండి అని మళ్ళీ అడిగాడు. చెప్పడం మరిచిపోయాను, వాళ్ళు బయటున్నా లోపలే ఉంటారు, అనగా మనకు మళ్ళీ దూరంగా కూర్చోరు, మామూలుగా ఇంట్లోనే ఉంటారు అన్నాను. అయితే ఆ 3 రోజులు వంట వగైరా అన్ని పనులు చేస్తారా అండి అన్నాడు. వంట చేస్తారన్న సంగతి నాకు తెలుసు, తరువాయి పనులు చేస్తారో చెయ్యరో నాకు తెలియదు, నువ్వు అడగనూ కూడదు అన్నాను. పోన్లండి, అడగను కానండి, మీ మనిషి కూడా మీకు వంట చేస్తే మీరు తినేవారా బాబయ్యా అన్నాడు. ఆ రోజులన్న సంగతి ఎప్పుడూ చెప్పలేదు నాతో ఆవిడ, చెబితే ఏం జరిగేదో కాని. ఇంకా నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఇంట్లోకి వినపడితే మా అమ్మ ఈ క్షణంలోనే బయటికి వెళ్ళగొడుతుంది. ఇలాంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికే మొన్న మా వాళ్ళు ప్రాయశ్చిత్తం చేయించారు. ఇవి తెలిస్తే మా వాళ్ళు మరికొన్ని ఊహించుకుని ఇంకా ప్రాయశ్చిత్తం చేసినా లాభం లేదని నన్ను ఇంట్లోంచే కాకుండా దేశం నుంచి తగలేస్తారు అన్నాను. అందరూ ఒక్కమాటుగా గుల్లుమన్నారు. ఇంకొక తెలివైన కుర్రవాడు స్వతంత్రించి ధైర్యం చేసి, తమరక్కడ ఏం చేసినా అవి అన్నీ ఇక్కడ తెలిసినా మీ వారు వెళ్ళగొడతామంటే మేము ఒప్పుకోములండి, ఆ పూచి మాది అని హామీ ఇవ్వడంతో ఒక మాట గుండెల మీద చేయి వేసుకుని, థ్యాంక్ యూ, ఆ మాత్రం అభయం ఇచ్చావు అంతే చాలు అన్నాను. వాళ్ళందరూ నవ్వుకుంటూ లేచి నిలబడి నమస్కరించి నా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ పూర్తిగా వెళ్లకుండానే 10 మంది యువకులు, కొందరు నాతో చదువుకున్న వాళ్ళు నర్సాపురం నుంచి వచ్చి, నమస్కారం పార్వతీశం గారు అంటూ జై రమారమణ గోవిందో హరి అన్నంత హడావిడిగా వచ్చారు. ఏమిటో ఈ హడావిడి, అంతా కులాసాగా ఉన్నారా, 3 ఏళ్ల నుంచి ఇందులో ఏ ఒక్క మొహం కనబడలేదు, ఏమైపోయారు, ఏదో పాడు పని చేసి ఉన్నా 3 ఏళ్ల మొహం చాటేసుకోవడం ఎందుకు అన్నాను నవ్వుతూ. వాళ్ళు ఫకాలను నవ్వి, మన పార్వతీశం మొత్తం మీద అక్కడికి వెళ్ళినా మారని చిల్లి గవ్వలా మామూలుగానే వచ్చాడు అన్నాడు నా మిత్రుడొకడు. వాళ్ళందరూ మళ్ళీ నవ్వారు. ఏమిటి, ఏదీ కాని వేళ ఇలా కొట్టుకొచ్చారు, పొద్దున్న వచ్చిన వాన పొద్దుక్కి వచ్చిన చుట్టం వెంటనే పోరు అంటారు, మీరందరూ ఈ పూటకిక్కడ తిష్ట వేస్తానంటే నేను ఒప్పుకోను అబ్బాయి, తరువాత మీ ఇష్టం అన్నాను. పోనీలండి, దాని సంగతి తరువాత ఆలోచిద్దాం, ముందు మిమ్మల్ని చూస్తేనే మా కడుపు నిండింది, మీరు చెప్పిన సామెత అబద్ధమని రుజువు చేయడానికి వచ్చాము, మీరు భోజనానికి వెళ్ళవలనని లేచారు కాబోలు, మేము మరో ప్రయత్నం మీద వచ్చాము, మీకు చిన్న హెచ్చరిక చేసి పెడదామని వచ్చాము, మీరు దేశంలోకి దయచేశారన్న వార్త 4 రోజుల క్రితమే నర్సాపురం అంతా దావాగ్నిలా చుట్టుపెట్టింది. వార్త వినగానే కోర్టుకి వెళ్లేటప్పుడు గౌన్లు తలగుడ్డలు తగిలించుకోవడం మరిచిపోయారు, మరికొందరిని గురించి మరికొన్ని ఏవేవో మరిచిపోయారని విన్నాము, కానీ అవి అధికారికంగా చెప్పలేకున్నాము. అవన్నీ అటుంచి ప్రస్తుతాంశం ఏమిటంటే, మన హైస్కూల్లో పాత ప్రస్తుత విద్యార్థుల తరపున మీకు ఘన సన్మానం చేయ నిశ్చయమైనది, ప్లేడర్లు కూడా బార్ అసోసియేషన్ తరపున ఆ పని చేయబోతున్నారు. ఈ శుభవార్త మీకు అడ్వాన్స్గా చెప్పడానికే మేము ఒక్క పరుగున వచ్చాము. బహుశా సభ రేపే జరగవచ్చు, లేదా ఎల్లుండి ఒకటి అవతలిల్లుండి ఒకటి జరిగి తీరుతాయి. మన స్కూలు సభకు మిమ్మల్ని ఆహ్వానించడానికి కీర్తిశేషులైన కీర్తివంతులైన మన ప్రధానోపాధ్యాయులు స్వయంగా ఆదరా బాదరా 2 మెతుకులు నోట్లో వేసుకుని గుండె దిటవు చేసుకుని రానున్నారని, ఇందువలన ఘనత వహించిన శ్రీ బారిస్టర్ పార్వతీశం గారికి తెలుపడమైనది అని నాతో చిన్నప్పటి నుంచి చదువుకుంటూ అనేక అవకతవకల్లోనూ అల్లర్లలోనూ నాకు సహాయభూతుడైన మిత్రుడు సాటింపు వేశాడు. మా హెడ్ మాస్టర్ గారు దయచేసిన కొలదిసేపటికో లేకపోతే వారితోనో నర్సాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా దయచేయనున్నారని వినయంగా మనవి చేసుకుంటున్నాను అన్నాడు ముగిలిత హస్తాలతో మరో పూర్వాశ్రమవాసి. ఇక మేము వచ్చే పని సక్రమంగా నెరవేర్చుకున్నాము, మీ దర్శన భాగ్యానికి సంతోషిస్తున్నాము, ఇంతటితో మేము విరమిస్తున్నాము. ఆ పూర్వం మా మూర్తిత్రయంలో 3వవాడు అధముడు అయిన మరొక మిత్రుడు వందన సమర్పణ చేసి నాకు మిలిటరీ వందనం చేసి వెనక్కి తిరిగాడు.
అందరూ నవ్వారు. చాలా సంతోషించాను. ఇక మీరెన్నడూ ఇటువంటి పిచ్చి వేషాలు వెయ్యమని అగ్నిసాక్షిగా, సూర్యచంద్రాదుల సాక్షిగా ప్రమాణం చేసి నేను వచ్చేదాకా కూర్చోండి. లేకపోతే మీరు మళ్ళీ రండి. నాకు సన్మానమంట సన్మానం. ఎందుకీ సన్మానం? మన హెడ్మాస్టర్ గారు రాని చెబుతానన్నాను. మేము వచ్చి చూస్తాంలే, ఏమాత్రం చెబుతావు అంటూ నవ్వుకుంటూ వాళ్ల దారిన వాళ్ళు పోయారు. విన్నారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సందేహాలని మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.